మార్గదర్శి చిట్ ఫండ్ అనేది ఇది మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే విశ్వసనీయతకు మారుపేరు నమ్మకానికి మారుపేరు నిన్నగాక మన పెట్టినటువంటి సంస్థ కాదు అనేక దశాబ్దాలుగా నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అనేక రాష్ట్రాల్లో విశ్వసనీయతకు మారుపేరుగా నమ్మకానికి మారుపేరుగా మార్గదర్శి సంస్థ ఉంది అటువంటి సంస్థను పని గట్టుకొని కచ్చ సాధింపుతో రామోజీరావుకు చెందినటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేస్తాననే ఒక కచ్చతో దాన్ని ఏదో విధంగా కచ్చ తీర్చుకోవాలనే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో మార్గదర్శి చిట్ ఫండ్ దాని మీద సంస్థ మీద దాడులు జరుగుతా ఉంది ఇది స్పష్టంగా తెలుస్తా ఉంది ఇది ఒక ఆంధ్రప్రదేశ్ కాదుండేది దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉన్నప్పుడు ఏ రాష్ట్రంలోని సమస్య ఈ రాష్ట్రానికే వచ్చిందా దాని అది కూడా ఎవరు కంప్లైంట్ చేయలేదు అంటే ఆవు దూడ బాగుంటే మధ్యలో గుంజకొచ్చింది గురక రోగం అని ఒక సామెత ఉంది అరే ఇచ్చే వాళ్ళు తీసుకునే వాళ్ళు వాళ్ళకి లేని సమస్య నీకెందుకు వచ్చింది గవర్నమెంట్ ఆల్రెడీ ఇప్పటికే నీ యొక్క ఏసీబీ కల్చర్ జేసీబీ కల్చర్ పిసీబీ కల్చర్ నీ సంస్కృతి వలన ఇప్పటికే ఉన్న పరిశ్రమలు పారిపోతున్నాయి చెన్నైకి ఆంధ్ర తెలంగాణకు మరికొన్ని రాష్ట్రాలకు మిగతా పరిశ్రమలు విస్తరించడం లేదు కొత్త పరిశ్రమలు రావడం లేదు ఆ నేపథ్యంలో కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఇటువంటి సంస్థలను కూడా కచ్చ సాధింపుతో మూసివేసే పరిస్థితి తీసుకురావడం అంటే ఇది నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి ఉద్యోగ భద్రత లేకుండా నువ్వు కల్పించలేకపోతున్నావు కల్పించే వాళ్ళని కూడా చెడగొడుతున్నావు కాబట్టి రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తా ఉంది వైకాపా ప్రభుత్వం ఆ వైకాపా ప్రభుత్వానికి తానంటే తందాయి తానంటే తందానట్టుగా ఈ యొక్క అధికారులు సిబిసిఐడి అధికారులు వాళ్ళు ప్రవర్తన వచ్చేసి వాళ్ళ అధికారంలో అన్నది మర్చిపోయి రాజకీయ నాయకులుగా వాళ్ళు మాట్లాడడం అనేది ఇది గర్హించదగ్గ విషయం కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా గర్హిస్తూ ఉంది ఖండిస్తూ ఉంది.